వెల్కమ్ టు ఎడ్యుకేర్ చాలామంది స్టూడెంట్స్ మెటీరియల్ గురించి అడుగుతూ ఉన్నారు అలాగే సిక్స్త్ సెమ్ ఫిఫ్త్ సెమ్ థర్డ్ సెమ్కి సంబంధించినటువంటి లెసన్స్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అయితే ఇంకొంతమంది రివాల్యూషన్ రిజల్ట్స్ కూడా అంటున్నారు అయితే వీడిని కంప్లీట్గా వినండి చాలా జాగ్రత్తగా వినండి అయితే నేను ఈ థర్డ్ సెమ్కి ఫిఫ్త్ సెమ్కి సంబంధించినటువంటి లెసన్స్ అన్నీ కూడా చేశాను అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ మన ఛానల్లో ఏవైతే లెసన్స్ ఉన్నాయో థర్డ్ సెమ్కి ఫిఫ్త్ సెమ్కి సంబంధించి అవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే గ్రామర్ గురించి నేను కొన్ని లెసన్స్ చేశాను ఆల్రెడీ చిన్న టాపిక్స్ మాత్రం చేయలేదు ఆ చిన్న టాపిక్స్ జస్ట్ మీరు అలా చదువుకుంటారు ఓకే కాబట్టి అలాంటి వాటికి ఇక వీడియో చేయడం ఎందుకని చెప్పేసి నేను చేయలేదు చిన్న టాపిక్స్ పెద్ద టాపిక్స్ మీకు ఏవైతే అవసరం వస్తాయో ఎగ్జామినేషన్లో ఏవైతే ఇంపార్టెంటో అవన్నీ కూడా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ చేశాను ఓకే చిన్న చిన్న టాపిక్స్ తప్ప సో అవన్నీ కూడా ఛానల్లో ఉన్నాయి ఇక కొంతమంది ఏంటంటే తమ్ చూస్తలేరు బ్యాక్ అంటే వీడియో ఎండింగ్లో ఎండింగ్లో ఒక తమ్ ఇస్తా ఇస్తూ ఉంటారు కదా ఆ ఎండింగ్ చూడట్లేదు ఎందుకంటే మధ్యలోనే వాళ్ళు ఆపేస్తున్నట్లున్నారు అంటే ఇక నేను లెసన్ కంప్లీట్ అయింది అని చెప్పేసేపాటికి వాళ్ళు వీడియోని వేరే వీడియోకి వెళ్ళిపోతున్నారు దయచేసి కంప్లీట్గా చూడండి వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే మీరు ఏ సెమిస్టర్ వీడియోస్ అయితే చూస్తున్నారో ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు ఏ ఏ లెసన్ క్లిక్ చేసినా కూడా దాని చివరిలో ఇంకొక లెసన్ నెక్స్ట్ లెసన్ ఉంటాయండి అలాగే దానికి సంబంధించినటువంటి లింక్స్ కూడా ఆ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఇక పీడిఎఫ్ గురించి అడిగారు పీడిఎఫ్లో అన్ని మెటీరియల్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి సో దానికి సంబంధించి నేను లాస్ట్ టైం జరిగినటువంటి ఎగ్జామినేషన్ టైంలో అన్నీ కూడా ఒక ఫైల్ చేశాను ఒక ఇప్పుడు థర్డ్ సెమ్ అన్ని ఇంగ్లీష్ థర్డ్ సెమ్ ఇంగ్లీష్ మొత్తం కూడా ఒక పీడిఎఫ్ ఫైల్ ఫిఫ్త్ సెమ్ ఇక్కడ ఉన్నాడా అరే ఎప్పుడు యూట్యూబ్ చూసుకుంటుండో నేను ఇంతగా చదువుతున్నా నేను పాస్ అవర్లు యూట్యూబ్ చూసి ఎలా పాస్ అవుతాను నేను యూట్యూబ్ చూడాలి యూట్యూబ్లో ఎడ్యుకేట్ అనే ఛానల్లో ఇంగ్లీష్ క్లాసులు వింటున్నా నువ్వు రోజంతా బుక్ చదువుతావు నేను క్లాసులు విని పాస్ అయిపోతున్నా నీకు నాకు తేడా అంతే అరే నాకు చెప్పొచ్చు కదా మళ్ళీ నేను కూడా విని పాస్ అయ్యేవాడిని అయితే ఎడ్యుకేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెసన్స్ అన్ని కూడా ఒక పీడిఎఫ్ చేసి నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను అలాగే థర్డ్ సెమ్ ఫిఫ్త్ సెమ్ ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అలాగే సెకండ్ సెమ్ ఫోర్త్ సెమ్ ఎలా ఉంటుందనే టైంలో ఆ టైంలో నేను చేశాను వీడియోస్ ఆ వీడియోస్ ఒకసారి సెట్ చేయండి వాటిలో కూడా పీడిఎఫ్ లింక్స్ ఉన్నాయి ఇంకొకటి ప్రిపరేషన్ ప్లాన్ గురించి కూడా నేను చెప్పాను కొన్ని వీడియోస్లో మీరు ఒకసారి మీరు ఛానల్లో మన ఛానల్లో ప్రతీది కూడా ఉంది ఏంటంటే మీరు సరిగ్గా చూడక మీకు అది కనిపించక మీరు మళ్ళీ అడుగుతున్నారు కదా సో కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే ఒక్కసారి ఛానల్లో మీరు కంప్లీట్గా చూడండి ఓకే కంప్లీట్గా అంటే ప్లేలిస్ట్ మొత్తం చూస్తే మీకు అన్ని వీడియోస్ కనిపిస్తాయి లేకపోతే మన ఛానల్లో వెళ్ళి ఆ ఛానల్ సెర్చ్ బాక్స్లో మీరు టైప్ చేయండి పలానా టాపిక్ అని చెప్పేసి మీరు క్లిక్ చేస్తే ఆ టైప్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఎన్ని లెసన్స్ ఉన్నాయో ఏ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉంటాయి ఓకే కొద్దిగా సెర్చ్ చేసేటువంటి ఎబిలిటీ మీరు కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోండి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్లో దొరుకుతుంది ఓకే మెటీరియల్ చేసి పెట్టాను లెసన్స్ చేసి పెట్టాను ఇక అప్డేట్స్ ఏవైనా ఉంటే అవి కూడా నేను ఇస్తా ఉన్నాను కాబట్టి మీరు చేయాల్సిందంతా ఒకటే మీరు ఉన్నటువంటి మెటీరియల్ని ఉన్నటువంటి వీడియోస్ని రిపీటెడ్గా చూడండి ఆల్రెడీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు ఎందుకంటే మీ మీ ఇంతకుముందు మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు కదా ఇక్కడ థర్ తర్వాత ఫిఫ్త్ ఇక్కడ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళు థర్డ్ సెమిస్టర్ వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ చేశారు ఎందుకంటే వాళ్ళంతా కూడా డైలీ మెసేజెస్ పెడతా ఉన్నారు ఓకే కాబట్టి మీరు కూడా లేట్ చేయకుండా స్టార్ట్ చేయండి ఎందుకంటే ఎగ్జామినేషన్ టైం ఎప్పుడు వస్తుందో తెలియదు సడన్గా వస్తుంది ఓకే సడన్గా ఒక విపత్తులో వచ్చి మీ మీద పడుతుంది ఆ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో టెన్షన్ పడుతూ చదవడం కంటే డైలీ ఒక ఒక లెసన్ రెండు సార్లు వినండి చాలు ఒక్కొక్క లెసన్ రెండు రెండు సార్లు వింటూ వెళ్ళండి చాలు ఓకే ఇలా వింటూ ఉంటే మీరు ఈ ప్రత్యేకంగా చదవడం అవసరం లేదు ఎందుకంటే సపరేట్గా వినేటువంటి టైం మళ్ళీ కేటాయించే అవసరం లేదు జస్ట్ అలా ఇప్పుడు విన్నారంటే ఎగ్జామినేషన్ టైంలో ఒకసారి చదువుకోండి ఒకటి రెండుసార్లు చదువుకుంటే అయిపోయింది మీ సీనియర్స్ అంతా కూడా ఇలా చేస్తారు ఇంకా కొంతమంది మీ సీనియర్స్ అయితే అస్సలు ఏమీ కూడా వాళ్ళు మెటీరియల్ కొనకుండా జస్ట్ వీడియోస్ విని అలా బస్సులో వెళ్ళేటప్పుడు లేదో పొలం దగ్గర పని చేస్తున్నప్పుడు ఇంకా కొంతమంది ఇవి కన్స్ట్రక్షన్స్ పనికి కూడా వెళ్ళారు కొంతమంది స్టూడెంట్స్ పెట్టారు మెసేజెస్ పనికి వెళ్ళినప్పుడు అలా విన్నాను సార్ అలాగే పొలంలో ఉండి నేను విన్నాను నేను బిజినెస్ చేస్తున్నాను బిజినెస్ చేసేటప్పుడు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు జస్ట్ మీ క్లాసెస్ ఆన్ చేసి నేను హెడ్ఫోన్స్ పెట్టుకుని నేను వింటూ వినేవాడిని ఇలా విని నేను పాస్ అయ్యానని చెప్పేసి ఒకరు ఇద్దరు కాదు కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఇలా పాస్ అయ్యారు ఇంకొంతమంది స్టూడెంట్స్ అయితే గర్ల్స్ స్టూడెంట్స్ వాళ్ళు మ్యారేజ్ అయినా కూడా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ జస్ట్ అలా వీడియోస్ ఆన్ చేసి పెట్టి వింటూ రిపీటెడ్గా వీళ్ళంతా చేసింది ఏంటంటే రిపీటెడ్గా విన్నారు లెసన్స్ అన్నీ కూడా ఏవైనా చిన్న డౌట్ వస్తే కూడా మెసేజెస్ పెట్టారు వాటికి నేను సాధ్యమైనంత వరకు ఆన్సర్ చేస్తాను సో మీ ప్రిపరేషన్ ట్రా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటంటే ఈ విధంగా ఉండాలి ఆ ఎగ్జామ్స్ వస్తాయిలే ఇక తొందర చదివేద్దాం అప్పుడు కాదు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి రిపీటెడ్గా రిపీటెడ్గా వింటూ ఉంటే ఏమవుతుందంటే మీ బ్రెయిన్లో అది ఫిక్స్ అయిపోతుంది ఇక ఇప్పుడే కాదు మీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీ డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా దాన్ని మరవరు ఓకే అలా ఉంటుంది అన్నమాట కాబట్టి వింటూ ఉండండి మెటీరియల్స్ అన్నీ కూడా నేను పెట్టేస్తాను పీడిఎఫ్స్ వీలైతే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆల్రెడీ నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టేశాను ఓకే నేను కూడా సెర్చ్ చేస్తాను దాన్ని సెర్చ్ చేసి ఆ లింక్ దొరికిందంటే ఇందులో పెట్టేస్తాను లేదంటే మీరు ప్లేలిస్ట్ ఉంటుంది ప్లేలిస్ట్లో జస్ట్ మీకు ప్రిపరేషన్ ప్లాన్ కానీ ఇంగ్లీష్ ఆల్ లెసన్స్ అని టైప్ చేసిన సెమిస్టర్ నెంబర్ ఇచ్చి ఇంగ్లీష్ ఆల్ లెసన్స్ థర్డ్ సెమిస్టర్ ఇంగ్లీష్ ఆల్ లెసన్స్ ఫిఫ్త్ సెమిస్టర్ అని చెప్పేసి మీరు పెట్టినా కూడా పీడిఎఫ్ ఫైల్స్ ఉంటే లేదా నేను చేసినటువంటి వీడియోస్ ఉంటే ఆ వీడియో వస్తుంది ఆ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఏదో ఒక లింక్ అయితే తప్పకుండా ఉంటుంది ఓకే ఇది ఆ తర్వాత ఇక రివాల్యుయేషన్ రిజల్ట్స్ గురించి అడిగారు ఇంకా రివాల్యుయేషన్ రిజల్ట్స్ గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఇక ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అడిగారు ఆ ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే మనకు డిసెంబర్ తర్వాత అంటే ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మధ్యలో తప్పకుండా వస్తుంది జనవరి ఎండింగ్లో కావచ్చు ఫిబ్రవరి స్టార్టింగ్లో కావచ్చు అంటే మీకు మొత్తానికి చూసుకుంటే ఒక నెల అంటే డిసెంబరు జనవరి మాత్రమే ఉంటాయి లేదు జాన్వరి ఎండింగ్లో వచ్చాయంటే కూడా అక్కడ ఒక ట్వంటీ డేస్ ఇక్కడ ఒక థర్టీ డేస్ ఫిఫ్టీ డేస్ టైం లేదా మ్యాక్సిమం అటు ఇటు కలిపి మొత్తం కూడా ఒక టూ మంత్స్ టైమే ఉంది మీకు మీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ దానితో పాటు లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా చదవాలంటే తర్వాత ఇబ్బంది ఉంది కాబట్టి ఆప్షనల్స్ తర్వాత మీరు చదువుకున్న కూడా ఇప్పుడు లాంగ్వేజెస్ ఫినిష్ చేసుకోండి ఎందుకంటే తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఓకే ఆ తర్వాత ఆప్షనల్స్ మీ కొంత టఫ్ ఉంటాయి కాబట్టి వాటిని తర్వాత నీట్గా ప్రిపేర్ అయితే కూడా వస్తుంది లేదా వాటిని కూడా ప్రిపేర్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం కూడా ఉత్తమమే ఓకే ఇది ఈ వీడియోకి సంబంధించిన అప్డేట్ ఇక ఈ డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు మీ డౌట్స్ ఇది కామన్గా డౌట్ అయితే చాలా కొన్ని వేల మంది ఇదే డౌట్ మీద మెసేజ్ పెట్టారు కాబట్టి ఇక ఎందుకు అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకే ఇది అనమాట ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఆన్సర్ చేస్తాను అయితే ఇంకా కొంతమంది పర్సనల్గా క్లాసెస్ కావాలి పలానది వీడియో చేసి పెట్టండి అన్నారు అలాంటి వాళ్ళకు సబ్స్క్రైబ్ పక్కలో ఒక బటన్ ఉంటుంది ఆ బ్లూ కలర్లో దాన్ని క్లిక్ చేసి వాళ్ళు నాకు కాంటాక్ట్ కావచ్చు నాకు మెసేజెస్ పెట్టవచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో